నర్సరీ చూస్తేనేమో అంత ఉంది మొత్తం క్రీపర్ వెరైటీని అట్లా షేప్స్ లో 20 రూపీస్ కూడా ఇస్తాను ప్లాంట్స్. గులాబీ కాదు మల్లెపూ, ఇది కూడా మంచి స్మెల్ వస్తుందండి. 800 వెరైటీస్ ఉన్నాయి. ఓ పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి అందరూ, బాగున్నారా? మేము చాలా బాగున్నాం, మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఇంకా మనకి వర్షాకాలం స్టార్ట్ అవుతుంది కదండి, అందరికీ కూడా ఎక్కడ ఏం మొక్కలు దొరుకుతాయి, ఏం మొక్కలు తెచ్చిపెట్టుకుందాము అన్న సెర్చింగ్లోనే ఉంటాం కదా మనం అంతా కూడా. నేను ప్రీవియస్గా కూడా కొన్ని నర్సరీ వీడియోస్ చేశాను, మీకు ఎక్కడ దగ్గరలో వీలుంటే అక్కడికి వెళ్తారు అని చెప్పి. ఇంకొక నర్సరీ అండి ఇది, ఛానల్లో స్టార్టింగ్లో కూడా వీడియో చేశాను, శ్రీ లక్ష్మీ దుర్గా నర్సరీ. లొకేషన్ కూడా మీకు డిస్క్రిప్షన్లో పెడతాను, కన్ఫ్యూజన్ ఏమి ఉండదు, కామెంట్స్లో కూడా పిన్ చేస్తానండి. బయట నుంచి కూడా ఒకసారి వ్యూ చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి మనకి ఏంటంటే బెంగళూరు కర్నూలు హైవేలో ఇటు చూస్తే మనకి అంటే హైదరాబాద్ నుంచి వస్తూ ఉంటే కొంచెం నర్సరీ దాటినాక యూటర్న్ ఉంటుందండి. యూటర్న్ తీసుకుని వస్తే ఇదిగోండి బయట వ్యూ ఇలా ఉంటుంది. అటు నుంచి దిగి రావాలి రోడ్డు, రోడ్డు దిగినాక ఇలా వచ్చేయాలి, మట్టి రోడ్డు లాగుంటుంది, దాని లోపల నుంచి వచ్చేయాలి. మనకి ఎంటర్ అవ్వగానే ఇటు సైడ్ అన్ని ఇండోర్ ప్లాంట్స్ ఉంటాయండి, మొత్తం ఈ రకం ఉంది, ఆ రకం ఉంది, ఇది ఉంది, ఇది లేదు అనడానికి లేదు, అన్ని రకాల ఇండోర్ ప్లాంట్స్ ఉంటాయి ఇక్కడైతే. ఇంకా రైట్ సైడ్ ఏమో బుజ్జి బుజ్జి ప్లాంటర్స్, రకరకాల ప్లాంటర్స్. ఎందుకు ఎందుకు కుక్కలు ఉన్నాయి చాలు, కుక్క షేప్ ప్లాంటర్స్ వద్దు. ఇంకా ఇట్లా ఇటు సైడ్ అన్ని ప్లాంటర్స్ ఉన్నాయండి. ఇంకా మా ఇంట్లో తులసికోట చూసి అడుగుతారు కదా ఎక్కడ తీసుకున్నారు ఏంటని, ఇక్కడైతే తీసుకోలేదు బట్ ఇప్పుడు ఇక్కడ ఉన్నాయని చెప్పి చూపిస్తున్నాను మీకు. అన్ని సైజుల్లోనే ఉన్నాయి, చిన్నవి పెద్దవి కూడా ఉన్నాయండి చక్కగా, అంటే మనకి స్థలాన్ని బట్టి తీసుకోవచ్చు. ఇంకా ప్లాంటర్స్ కూడా అన్ని రకాలు ఉన్నాయి. తను నరేష్ అండి, నర్సరీ వీళ్ళదే. ఎన్ని ఎకరాలమ్మా మొత్తం? మొత్తం వచ్చి 4 ఎకర్స్ మేడం. ఓకే, నేను లాస్ట్ కూడా చేశానండి వీడియో, కాకపోతే ఎప్పటికప్పుడు కొత్త సబ్స్క్రైబర్స్ యాడ్ అవుతూ ఉంటారు కదా, మీకు కూడా ఒక కొత్త ప్లేస్ చూపించినట్టు ఉంటుందని చెప్పి మార్నింగే వచ్చాం. కానీ ఇక్కడ 7:30 కూడా అవలయ్యే ఎండ చూడండి ఎట్లా ఉందో. ఇగోండి ఏ మొక్కలు అన్ని హోల్సేల్ ప్రైస్లో ఉంటాయా? మాకు మన దగ్గర హోల్సేల్ ఉంటుందండి, ప్రైస్ వచ్చి మన క్వాంటిటీ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, మెయిన్ బ్రాంచ్ వచ్చి మనకి ఆంధ్రాలో ఉందండి, 15 ఎకర్స్ చేస్తున్నాం ఇక్కడ వ్యవసాయం. మనకి ఆంధ్ర అంటే జగిరిపాడు అని చెప్పేసి, జగిరిపాడు అని విలేజ్ కడియం మండలాన్ని లోపల చేస్తాం. అక్కడ అంతా ఇవే ఉంటాయండి, ఆ గోదావరి జిల్లాలో చాలా ఉంటాయి. ఇప్పుడు ఇది 4 ఎకరాల్లో ఉందంటండి, మనం తిరుగుతూ ఉందాము. నేను మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీ ప్లాంట్ మీకు చూపించట్లేదు, అన్ని ఫ్రూట్ ప్లాంట్స్ కూడా ఉంటాయి కదా. మొత్తం ఇంపోర్టెడ్ వెరైటీస్ కానీ నుంచి ఒక అబౌ 70 వెరైటీస్ ఉంటాయి ఫ్రూట్ ప్లాంట్స్. ఇక్కడ మనకి కామన్ గా దొరికేవి ప్లస్ ఇంపోర్టెడ్ లైక్ కివి, బ్లూబెర్రీ, మల్బెర్రీ, కొన్ని వెరైటీస్. కివి మనకు వస్తాయా? కివి అంటే ఛాన్స్ తక్కువ, కొంచెం టైం పడుతుంది అండి, అది కూడా సెమీ క్రీపర్ టైప్. కివి తీగ వెళ్తూ మాట్లాడుకుందాం అమ్మా. ఎంత బోగన్ విలా సెక్షన్స్, క్రీపర్ వెరైటీస్, మాండ్విలియా, ఇట్లా ఇప్పుడు ఏంటంటే మనం చేంజ్ చేసాం. సీజన్ వచ్చినప్పటికి, వింటర్ వచ్చినప్పటికి ఇది ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఫోటోస్ చూపిస్తాను, దీని పేరు వచ్చి క్యాట్స్ లా అండి. ఇదా టాప్ వెరైటీస్ అండి మొత్తం. క్యాట్స్ పూణే నుంచి, మనం క్యాట్స్ లా ఓకే, మనం పూణే నుంచి చూసి కొంచెం ఇన్స్పైర్ అయ్యి మనం కూడా ఇక్కడ తయారు చేద్దాం. అక్కడ నుంచి తెస్తే ట్రాన్స్పోర్ట్ లో మనకి మొక్క డామేజ్ అవుతుందని చెప్పేసి ఇక్కడ మేము. ఓకే, ఇక్కడే మీరు గ్రాఫ్ట్ చేస్తున్నారా ఇవి? ఇక బోగన్ విలాస్ లో అండి అన్ని కలర్స్, అన్ని వెరైటీస్ ఉన్నాయి అటు సైడ్. ఇప్పుడు మనకి ఇంకా ఫ్రెష్ గా ఇప్పుడు వస్తాయా? ఓకే మేడం, అంటే ఇప్పుడు మనకి మే మంత్ కదండి, కొంచెం వాటర్ ప్రాబ్లం వల్ల కొంచెం తగ్గిస్తాం అన్నమాట క్వాలిటీ కూడా. శంఖం పూలు కలర్స్, సింగిల్ పెటల్ ఉంది, ఇంకా డబుల్ పెటల్స్ తీసుకోండి. ఓ, శంఖం పూలు ముద్ద కూడా ఉన్నాయంటండి. 5-6 వెరైటీస్ ఉంటాయండి. ఓ, మరి ఇంకేం కలర్స్ ప్లస్ ఇందులో సింగిల్ డబుల్ పెటల్స్ అని చెప్పేసి. నువ్వు అంత ఎగ్జైట్ అయిపో, మాకు తీసుకున్నారా?
మాకు మా సర్ది నాకు ఎక్సైట్మెంట్ మొదలైపోయింది అంటే మన దగ్గర కలకత్తా వాళ్ళు వర్కర్స్ ఉంటారండి, వాళ్ళ కొంచెం మనం సీట్స్ తెప్పించి ఇక్కడే తయారు చేస్తాం అన్నమాట. ఓకే, మొక్కలు తీసుకురావాలంటే మనకి అక్కడ జర్నీ వచ్చి వన్ అండ్ హాఫ్ డే పడుతుంది అండి. అవును, దానివల్ల మొక్కలు ఇబ్బంది అవుతుంది, ట్రాన్స్పోర్ట్ కూడా 83,000 అలా అవుతుంది అని చెప్పేసి మనం వెళ్ళి ప్లాన్ చేసుకుని బడ్జెట్ ని తగ్గించడం కోసం కస్టమర్స్ కూడా మనం తక్కువ ఇస్తాం అన్నమాట. ఇక్కడ మనం తయారు చేయడం గులాబీలు మందారాలు అన్ని రకాలు ఉన్నాయండి. ఇది ఆర్డర్ ఉన్నది ఏమన్నా అయితే మనం నైట్ తీసేసి పెట్టేసి చూసారా ఎక్కడికి వెళ్ళాలంట మొత్తం రెడీగా పెట్టుంచారు, అన్ని ఒకటే హైట్ లో వల్ల ఉన్నాయి కూడా. వచ్చేసి తైవాన్ రెడ్ లేడీ 786 అని వెరైటీ, రెడ్ లేడీ 786 మహారాష్ట్ర నుంచి మనం సీడ్లింగ్ తీసుకొచ్చి ఇక్కడ తయారు చేస్తాం అన్నమాట. అంటే ఇక్కడ మొక్క తయారవుతుంది ఎలా ఉంటుందండి, కొంచెం స్ట్రాంగ్ ఉంటుందండి ఈ వెదర్ కి. లైక్ ఇప్పుడు మనం అక్కడ తీసుకొచ్చింది కొండ వేసి ఇక్కడ వచ్చినప్పటికి సెట్ అవ్వాలి. అదే మనం ఇక్కడ కొంచెం గ్రీన్ నెట్ లో పెట్టి ఫస్ట్ బయట పెట్టి అంటే అలా ఇక్కడ వాతావరణానికి అలవాటు చేస్తున్నారు. అది చాలా ఇంపార్టెంట్ అండి. మనం కూడా ఇప్పుడు సపోజ్ ఒక 5 ఎకర్స్ బొప్పాయి పెట్టాలండి, అక్కడ కస్టమర్స్ అక్కడ నుంచి తెప్పించి మనకి ఇక్కడ ఇస్తున్నాం అనుకోండి, అందులో 100-200 ఫెయిల్ అయిపోతాయి. అలా అవ్వకుండా మనం రైతుకు నష్టం జరగకుండా చూసారండి, తను కూడా రైతు కనుక అంతగా ఆలోచిస్తున్నాడు. రైతుకే తెలుస్తుంది నిజంగా రైతు కష్టాలు ఏంటంటే లాస్. ఇప్పుడు మనకు వర్షాలు తుఫాన్ వల్ల చాలా లాస్ అవుతారు. అవును, గవర్నమెంట్ నుంచి కూడా వాళ్ళకి ఏం ఆశించరండి. మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఇదే ప్లాంట్ అక్కడ నుంచి మహారాష్ట్ర ఆంధ్ర నుంచి తీసుకురావాలంటే 100 రూపీస్ పడుతుంది అండి. మనం ఇక్కడ ఏంటంటే బల్క్ లో తీసుకోవడం వల్ల 80-70 ఇచ్చేస్తాం, ట్రాన్స్పోర్ట్ మనం ప్లస్ చేస్తాం వాళ్ళకి. అది ఒక మొక్క కొనుక్కునే వాళ్ళకి వేరియేషన్ తెలియదు కామన్ గా. ట్రాన్స్పోర్ట్ లో ప్లాంట్ చాలా డెలికేట్ ప్లాంట్ అండి, లైక్ ఇది ఒకటి అసలు అంత పెద్దది మనం ట్రాన్స్పోర్ట్ కూడా కష్టం. క్వాలిటీ మీకు అర్థమైపోతుంది, మీరు గార్డెనింగ్ చేస్తారు కాబట్టి మీకు చెప్పక్కర్లేదు. అవును, ఇంకోటి అండి మనం ఒకటి టెరెస్ గార్డెన్ కోసం 100 రూపాయలకి 70 రూపాయలకి వేరియేషన్ తెలియకపోవచ్చు, కానీ అదే రైతుకు వచ్చేసరికి మొక్కలు 100లో వెళ్తే గనక అంటే ఇప్పుడు తోట పెడతారు 6-8 మంత్స్ వెయిట్ చేయాలని క్రాప్ కోసం, అది 8 మంత్స్ పీరియడ్ వాళ్ళకి వేస్ట్ అవుతుంది మనీ ఇక్కడ కాదని ప్రాబ్లం ఫస్ట్. అలా మనం అనుకున్న సీడ్ ఇస్తాం పక్క గ్యారంటీ. ఇక్కడ మేము 15 ఇయర్స్ నుంచి పెట్టాం కాబట్టి నమ్మకం అండి మేము రైతులకి. ఇప్పుడు ఒక్కొక్క వెరైటీ చెప్పేసి ఒకటి చాలా తక్కువకి ఇచ్చేస్తారు 50 రూపీస్ కదా, మనం అలా చేయమని. మట్టి కూడా తీసుకెళ్లొచ్చు అండి మీరు చక్కగా, మొత్తం బ్యాగ్స్ కానీ వచ్చారంటే అన్ని పట్టుకెళ్ళచ్చు. ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ కూడా మీకు పోటర్స్ అవైలబుల్ ఉంటాయండి కోసం, మాయే సొంత వెహికల్స్ ఉన్నాయండి. కస్టమర్కి ఏంటంటే ఇక్కడ ఎక్కువ బిల్ చేస్తే ఆఫర్ కూడా ఇస్తాను. లైక్ ఇప్పుడు 10,000 చేశారనుకోండి, ఇక్కడ నియర్ బై ఒక 10-20 కిలోమీటర్స్ అయితే మేము ఇచ్చేస్తాం ట్రాన్స్పోర్ట్, కానీ అందరికీ ఇవ్వం. అదేలేమ్మా ఇప్పుడు చూసుకోవాలి కదా, కస్టమర్స్ ఉంటారు మనకు తెలుసు. అలా చూసారా ఇవన్నీ వెల్కమ్, ఇది శివలింగము, ఇట్లా ఇవన్నీ షేప్స్ లో మొత్తం క్రీపర్ వెరైటీని అట్లా షేప్స్ లో డిజైన్ చేసి ఉంచారు. ఈచ్ ప్లాంట్ వచ్చి మినిమం 2 ఇయర్స్ పడుతుంది దీనికి, వాటర్ కూడా మినిమం డైలీ 2 టైమ్స్ ఇవ్వాలండి. మనం ఏ షేప్ అనేది తీసుకురావచ్చు అండి. కాస్ట్ కూడా ఇవి కొంచెం స్టార్టింగ్ 2000 నుంచి మరి అంటే దానికి మెయింటెనెన్స్ కి అయ్యే ఖర్చు ఏంటంటే, దీని ట్రాన్స్పోర్ట్ కూడా మనం వేరే మొక్కలు తీసుకురాలేమండి, స్టాండ్ చేసుకుని వెట్టుకలు మనం తీసుకురావాల్సి వస్తుంది. అది ఒకటి ప్లేస్ వేస్ట్ అవుతుంది కదా. ఇదిగోండి ఇంకా ఇవన్నీ ల్యాండ్స్కేపింగ్ మనకు ఉపయోగపడేవన్నీ కూడా మన దగ్గర ఎటిజెడ్ అన్ని మనం గైడెన్స్ కూడా ఇస్తాం బయట వల్ల అలా ఇవ్వరండి. అదే ఓకే, అలా అని చెప్పకూడదు, కానీ మనం ఏంటంటే కొంచెం నాలెడ్జ్ ఉంది కాబట్టి మనం ఎక్స్ప్లోర్ చేస్తాం అందరికి కూడా నాలెడ్జ్. మన దగ్గర ఉంచుకుంటే అది వేరే వాళ్ళకి తెలియదు కదా, తెలియని వాళ్ళకి చెప్పడం మిస్టేక్స్ ఉంటాయి. మెయిన్ ఏంటంటే ఒక మొక్క కొనుక్కెళ్తే అది సక్సెస్ఫుల్ గా మంచిగా నలుగురు చెప్తారు అవ్వకుండా ఉంటే మౌత్ పబ్లిసిటీ వస్తుంది. రెండోది వాళ్ళు ఇంకొక మొక్క కొనుక్కోటానికి ఎంకరేజ్మెంట్ అన్నమాట, ఈ మొక్క బాగా పెరిగితే మంచి పండు వచ్చిందనుకోండి తీసుకుంటారు నెక్స్ట్. అవును చూసా, నేను జస్ట్ నర్సరీని పరిచయం చేస్తున్నానండి. ఈచ్ అండ్ ఎవ్రీ ప్లాంట్ ఇది ఉంది అని చెప్పట్లేదు, మీకు ప్రతిదీ దొరుకుతుంది కాకపోతే ఇక్కడికి వచ్చారు అంటే. అక్కడ కూడా ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయి కదా స్టార్టింగ్ లో, కంప్లీట్ ఇండోర్ అండి, సెమీ షేడ్ ప్లస్ ఇండోర్ అన్నమాట. అంటే మార్నింగ్ నుంచి ఇక్కడ సన్ లైట్ వస్తుంది కదా మాకు, దానివల్ల ఇక్కడ సెమీ ఇండోర్. బర్డ్ ఆఫ్ పారడైజ్, ఏ కలర్ ఇవి? అది కలర్ వచ్చి వైట్ కలర్ మేడం, అది అందులో మనకి వైట్ ఇంకా ఆరెంజ్ కూడా ఉంటాయి. వైట్ ఎప్పుడు చూడలేదు, మన కలెక్షన్ ఒక ఏరియాలో ఉంటుంది. ఇప్పుడు లైక్ మహారాష్ట్రలో కలెక్షన్ ఉంటుందండి, పూణే ఒకటి చెన్నై అలా వెరైటీస్ తెప్పిస్తాం అన్నమాట. ఏం తీసుకుంటావుదా, దా పెట్టడానికి ప్లేస్ కూడా ఉండాలిగా చిన్నారు. మా సంజనాతో నర్సరీ రావటం అంటే పెద్ద పనిష్మెంట్ అయిపోతుంది నాకు. డ్రైవర్
తప్పట్లేదు, తెచ్చుకోవాల్సి వస్తుంది డ్రైవర్ కమ్ ఫోటోగ్రాఫర్ కనుక. ఇంకోటి అండి, చాలా మంది అడుగుతున్నారు కదా ఈ, అదే చెప్పబోతున్నానమ్మా, దాని గురించే చెప్పావు. యూజువల్ గా విలేజెస్ లో ఉంటది కదండి సింగిల్ పెట్టెల్ది ఆ ఎర్రమందారం, దేశీ వెరైటీ అండి. అదే 4-5 కలర్స్ ఉంటాయి మనకు. అది హెయిర్ కూడా చాలా మంచిదండి ఈ సింగిల్ పెటల్స్ ది. సో చాలా మంది అడుగుతున్నారు కదా, ఇక్కడైతే ఫుల్ స్టాక్ ఉంది, ప్రెసెంట్ గా అటాచ్ చేయొచ్చు మీరు. ఇవన్నీ కూడా అవుట్డోర్ ప్లస్ బోర్డర్ ప్లాంట్స్ అన్నమాట, హెడ్జ్ ల్యాండ్స్కేపింగ్ కి వాడే. మళ్ళీలో మీకు కొంచెం రేర్ వెరైటీ కూడా చూపిస్తాను అండి, మీకు తెలిసే ఉంటుంది ఓల్డ్ వెరైటీ. ఈ సైజ్ వస్తుంది ఉందా, గులాబీ మళ్ళీ ఉందంటండి. అమలు జాగ్రత్త జాగ్రత్త. అదేంటంటే మనం చిన్న ప్లాంట్ తీసుకొచ్చి ఇక్కడ పెంచాం, మీరు స్మెల్ చూపుతారు నాకు. ఇవి 3-4 వెరైటీస్ ఉన్నాయి ఇందులో. ఓకే, జాస్మిన్ లో క్రీపర్ కాకుండా బుష్ టైప్ అని. బుష్ టైప్ లో అయితే మనకి జూబీ, సన్నజాజి, ఇవి వేరు కేటగిరీ. ముందు పదమా, ముందు పద, అక్కడే స్టక్ అవ్వకు. ఇకట్లా ఎగ్జైట్ అయిపోద్దండి. యాక్చువల్గా కొంచెం లేట్గా రండి మేడం, మార్నింగ్ వాటరింగ్ అది చేసుకుంటాం మేము అని అన్నారు. కానీ మరీ లేట్ అయితే మనకి వీడియోలో ప్రాపర్గా రాదు అన్న ఉద్దేశంతో నేను ఎర్లీగా వచ్చాను. కొంత లోపలికి వెళ్ళి మీకు దగ్గరగా చూపించకపోవడానికి అది కూడా రీజన్ అండి. ఇది మీకు తెలిసి ఉంటుంది నైట్ క్వీన్ అని చెప్పేసి, కామన్గా అందరికి ఇది మనం ప్రూనింగ్ చేసి హైట్ ఎక్కువ పెరగనివ్వకుండా ఫ్లవరింగ్ తీసుకొస్తాం మధ్య. ఓకే, రాధా మనోహరం మీ దగ్గర ముద్ద కూడా ఉందా? డబుల్ పెటల్ కూడా ఉందని మన దగ్గర ఉందండి. రాధా మనోహరం ఎవరైతే ఎత్తుతున్నారో రావచ్చు, ఎందుకంటే కామెంట్స్ లో కూడా నన్ను చాలా మంది లెమన్ గ్రాస్ అన్ని యూజ్ చేసేది ఇప్పుడు కామన్ గా. మన గార్డెన్లో ఒకటి లెమన్ గ్రాస్ అయితే ఉండాలండి, కొన్ని మంచి మంచి ఇలాంటి మొక్కలు కొన్ని ఉండాలి. సో దట్ ఏంటంటే దోవలు రాకుండా ఉంటాయి, రెండోది మనకు కూడా వర్క్ చేసుకుంటే ఒక ప్లెజెంట్గా ఉంటుంది. ఇవన్నీ ల్యాండ్స్కేపింగ్ వాడి ఏం చేసుకుంటా తీసుకుని ఏ జుత్తు, అదే చిన్నపిల్లల ఐస్ క్రీమ్ చాక్లెట్ ఇవా 40-30, ఇంకా ఎక్కువ తీసుకుంటే 20 కూడా ఇస్తారండి బల్క్ లో. మన క్వాంటిటీ బట్టి ఏందని ఏదైనా సరే అంతేగా, 20 రూపీస్ కూడా ఇస్తాం ప్లాంట్స్. కానీ 1-2 తీసుకుంటే ఇవ్వమన్నది అదేలేమ్మా బల్క్ లో, ఎవరికైతే ఎక్కువ గార్డెనింగ్ ఏరియా ఉంటుందో వాళ్ళకి అనమాట. ఇది క్రీపరా? ఇది క్రీపర్ అండి, జస్ట్ ఇట్లా వస్తుంది అంతేనా? ఫ్లవర్స్ కూడా వస్తాయని కొంచెం టైం పడుతుంది దీనికి. ఇది కూడా ఒక క్రీపరే మన ఇంటికి. ఇది క్లైమాటిక్స్ మేడం, ఇది అంటే స్మెల్ బాగుంటుందండి. మనకి ఇప్పుడు గిన్మాల్తి, మధుమాల్తి ఉందా? గిన్నెమాల్తి, గిన్మాల్తి మన దగ్గర లేదండి. ఇప్పుడు నెక్స్ట్ వీక్ పూణే వెళ్తాం, తీసుకొస్తాం. ఇది కూడా మంచి స్మెల్ వస్తుందండి. ఫ్రూట్ ప్లాంట్స్ ఎక్కడ ఉన్నాయి? అక్కడ మొత్తం సెక్షన్ ప్రత్యేకించి మనకి బోర్డ్స్ ఉంటాయి, కస్టమర్స్ కి కొంచెం తెలియదు కదండి. మాల్ఫీజియా అండి ఇదంతా కూడా, ఒకటే ప్లాంట్, మన కలర్ డిజైన్ కావడానికి మినిమం 2-3 ఇయర్స్ పడుతుంది ప్లాంట్. ఇప్పుడు ఎవరికైనా మాలా మనకి ఫంక్షనల్స్ లో కానీ ఎక్కువ ఫోటోషూట్ జరుగుతాయి కదా, వాళ్ళంటి దుక్కుని తీసుకెళ్తా ఉంటారు అనమాట. దీని కాస్ట్ కూడా అరౌండ్ వచ్చి 22-25,000 ఉంటుంది విత్ ఫైబర్ పాట్ అనమాట. మీరు పాట్ ని ఇస్తారు? పాట్ ఒకటి కాస్ట్ వచ్చి 7,000 ఉన్నది ఫైబర్ అని. మెటీరియల్ బాగుంటుంది, మనకి బ్రేక్ అవడం కానీ లాంగ్ లైఫ్ ఉంటుంది అనమాట. ఇప్పుడు సపోజ్ మీ పేరు ఉందండి, ఆ పేరు మీద కూడా మీరు ఆర్డర్ ఇచ్చారంటే మనం తెప్పించి మీరు పెట్టుకోవచ్చు అన్నమాట. పెద్ద ప్లేస్లు ఉంటాయి కదండి, ఫామ్ హౌస్లు, అవి అక్కడ మనకి నచ్చినట్టుగా వెల్కమ్ ఇలాంటివి పెట్టుకోవచ్చు. ఇప్పుడు కంపెనీ నేమ్ ఉంటుందండి. అయితే తను చెప్పింది ఏంటంటే మనకి ఏదైనా ఫంక్షన్స్ ఉంటే కనుక అవి రెంట్కి ఇస్తారు అంతేనా, గంటకింత అని ఇస్తారా? అలా కూడా ఇస్తాం, ఇస్తాం. రండి రండి మొక్క చూపిస్తా. ఏర్ వెరైటీ అండి, అంటే కామన్ కానీ ఓల్డ్ వెరైటీ అండి. ఫ్లవర్ మీరు చూడొచ్చు ఇక్కడ, మనం మామూలుగా ఇంట్లో పూసిన పువ్వే కొయ్యబుద్ది. ఇదిగో ఇక్కడ ఉంది పెద్దది, ఇదిగో సంజు. ఇది చూసారా అండి, గులాబీ కాదు మల్లెపువ్వు, మీకు తెలుసు కదా పాత ఇంతకు ముందు. ఇదిగోండి దీని మొగ్గే, నీకు తెలియదులే, చూసే వాళ్ళకి తెలుసు మా వాళ్ళకి అందరికి. ఇదిగోండి మొగ్గే చూడండి ఎలా ఉందో అసలు. ఇది ఎట్లా అమ్మా ప్లాంట్ కాస్ట్? ఇది కాస్ట్ వచ్చి 350 పడుతుందండి, అంటే పెద్ద బ్యాగ్ లో ఉంది. ఇదే ప్లాంట్ బయట నుంచి తీసుకొస్తే అరౌండ్ 500 అలానే తీసుకొచ్చాను. కానీ మనం సీలింగ్ తీసుకొస్తాం ఏదైనా సరే. ఈ మల్లె చెట్టు కూడా ఓకే, చిన్న మొక్క తీసుకొచ్చి ప్రూనింగ్ చేసి డిఏపి మనం అవన్నీ. ఇది మెయిన్ ఏంటంటే పెద్దదండి మొక్క, ముదురు మొక్క. మళ్ళీ మనకి కస్టమర్స్ ఎలా ఉంటారంటే ఇమీడియట్ గా మాకు లుక్ కావాలి, చిన్న పెట్టామంటే వాళ్ళ కోసం అనమాట. ఓకే
ఇప్పుడు నెక్స్ట్ టూ మంత్స్ లో ఇవి ఆల్రెడీ సేల్ అయిపోతాయి మాక్సిమం. చిన్న చిన్న నర్సరీలు కూడా ఇక్కడ నుంచి తీసుకెళ్తారు కదా పది పది, అలా కూడా మనకి సేలింగ్ అయిపోతుంది. గులాబీ మల్ల దీని పేరు, దీని పేరు దొడ్డు మల్లె. దొడ్డు పెద్ద సైజ్ అన్న దొడ్డు మల్లె. మనం గులాబీ మల్లె అందాం, ఒక ఏరియాలో ఒక అంటారు కదండి పేరు. కోయమంటున్నాడు కానీ ప్రాణం అప్పట్లేదు, వద్దులేండి. మొక్క తీసుకుందామా, ఏదన్నా మంచి ముదురుగా ఉన్న కొమ్మ చూసి ఇవ్వండి అమ్మా. అలాగే ఏకబిల్వం, ఇది ఇది గ్రాఫ్టెడ్ మొక్క. మనకి ఎక్కువ ఏం పెద్దగా పెరగదు, మనం కావాలంటే ట్రిమ్ కూడా చేసుకుంటా ఉండొచ్చు అనమాట. కుండీలోనే ఉంది చూడండి, చాలా ముదురు మొక్క. ఇవి కావాలంటే చిన్న పాకెట్ ప్యాకెట్స్లో కూడా ఉన్నాయా, అంటే అందరూ మళ్ళీ ఇంత పెట్టి కొనుక్కోలేము అనుకుంటే. ఇవన్నీ అవేనండి. కాయలు కూడా వచ్చేస్తున్నాయి, అసలు బేల్పత్తర్ అంటారు కదా చూడండి, కాయలు ఎట్లా రాలిపోయినాయి కుండీలో. ఇది మహాబిల్వం, ఇది తొమ్మిది ఆకులు ఉంటాయి కదండి మహాబిల్వం. ఇదేమో రుద్రాక్ష మేడం, ఇది అంటే ఎట్లా పంచముఖి అట్లా ఉంటాయి కదా, రెండు వెరైటీస్ ఉన్నాయి. ఉన్నాయా? ఎట్లా మొక్క కాస్ట్? కాస్ట్ వచ్చి మనకి 300 పడుతుందండి. మొక్క పెద్దగానే ఉందండి, మరి చిన్నగా ఏం లేదు. ఇది ఎన్ని సంవత్సరాలు కాపు వస్తుంది? కుండీల్లో కాస్తాయా? నియర్లీ 5 ఇయర్స్ పాటు వచ్చాయి. కుండీల్లో కాస్తాయా? ఏంటంటే పెద్ద కూడా ఉన్నాయి మన ఇది, పెద్ద సైజ్ కస్టమర్స్ కోసం మనం ట్రిమ్మింగ్ చేసి పెద్దగా పెరగకుండా కాయలు కాసేలా తీసుకొచ్చాం. వెళ్ళిపోయినాయి ఇప్పుడు ఆ మొక్కలు మొత్తం అయిపోయినాయి. నేను లేట్గా వచ్చావా, చూపించేదాన్ని లేకపోతే చక్కగా. ఓకే 300 అంటే అండి. అంటే మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చక్కగా తీసుకోవచ్చు. మీరు ఎన్నేళ్ళు నుంచి చేస్తున్నారు అంకుల్ ఇక్కడ? నేను లాస్ట్ టైం వీడియో తీసినప్పుడు కూడా ఉన్నారు కదా మీరు. ఈ మొక్కలన్నీ ఇంత హెల్దీగా ఉండడానికి వీళ్ళందరి సహకారంతో చక్కగా మనకి హెల్దీ మొక్కలు వస్తున్నాయండి. వీళ్ళు జెంట్స్, లేడీస్ కూడా చాలామంది ఉంటారు. ఎందుకంటే లోడ్ వచ్చినప్పుడు చిన్న మొక్కలు వస్తాయి కొన్ని కొన్ని, వాటిని పెద్ద ప్యాకెట్స్లోకి షిఫ్ట్ చేయటం, మళ్ళీ వాటిని పెద్ద వాటిల్లోకి షిఫ్ట్ చేయటము మనం అనుకున్నంత ఈజీ కాదండి. ఒక మొక్క మన దగ్గరికి రావడానికి చాలా కష్టం ఉంటుంది. ఒక్కోసారి ఇంత రేట అని అనుకుంటాం, కానీ చిన్న మొక్కని పెద్దగా చేసేలో ప్రాసెస్లో 10 మొక్కల్లో ఒక్కోసారి 5-6 మొక్కలే బతుకుతాయి అనమాట. టైం బాగోకో, వాతావరణం బాగోకో, ఇట్లా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. బట్ అన్నిటికీ వీళ్ళు అదిగోండి ఇంకా ఉన్నారు. నేను ఊరికే ఇట్లే పోయింది, రమ్మని నన్ను చూపిద్దామని. ఇంకా ఉన్నారు, వర్క్ చేస్తున్నారు లోపల. ఇదిగోండి స్టార్టింగ్లో చెప్పాను కదా మీకు, ఇక్కడ అన్నీ కూడా ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయండి, ప్రాపర్ ఇండోర్ ప్లాంట్స్. మీరు ఏదైనా కూడా మనం ఇంట్లో పెంచుకోదగిన మొక్కలు ఉన్నాయన్నమాట. ఇంట్లో అంటే ఇలా వెలుతురు పడాలండి, ఇంట్లో అని చెప్పారు కదా సునీత గారు అనుకుంటారు చాలామంది. ఇంట్లో అంటే మనకి డైరెక్ట్గా ఎండ పడకపోయినా కూడా కిటికీ నుంచి వచ్చే షేడ్ అలా మంచిగా ఉండాలి, ఈ టైప్లో వెలుతురు ఉండాలన్నమాట. మెల్లగా ఇవన్నీ క్రీపర్ వెరైటీస్, ఇంకా చాలా వెరైటీస్. నాకైతే ఈ మొక్క బాగా నచ్చిందండి, బ్యాంబూ లుక్ వస్తుంది, బాగుంది కదా వంటగదిలోకి భలే మంచి లుక్ వస్తుంది. కళ్ళు మెరిసిపోతుంది అనమాల కెమెరా అనమాల సంజనవి. దీనికంటే ఈ లైట్ షేడ్ కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇది ఇది ఒకటే నానా, ఇది ఇది ఒకటే మొక్క ఒకటే. నేను కావాలన్నా చిన్న మొక్క తీసుకున్నా, మరి పెద్దది ఎందుకు? సరే ఇవ్వండి. ఇక్కడ నాకైతే మీకు తెలుసు ఈ ఇండోర్ ప్లాంట్స్, కొన్ని జీజీ ప్లాంట్, మనీ ప్లాంట్, క్రోటను, స్నేక్ ప్లాంట్, ఇవి తప్పించి వీటి పేర్లు తెలియవు. ఫిలోడాండ్రమ్లో వెరైటీస్ కూడా చాలా ఉన్నాయి, అలాగే బ్యాంబూ చాలా హెల్దీగా ఉన్నాయి. వాటర్ బ్యాంబూ జీ ప్లాంట్, జీజీ ప్లాంట్ చాలా మొక్కలు పెంచుకోవటం రానాళ్ళు కూడా పెంచుకోగలిగిన మొక్కలు అండి ఇవి. జీజీ ప్లాంట్ కానివ్వండి, మనీ ప్లాంట్ కానివ్వండి, ఆ బ్యాంబూ కూడా టీ కొనమని అన్న మాకు ఉంది కనుక. షాప్లో అన్నావు కదా నువ్వే, పోయమ్మా నచ్చిపోతుందేమో అనుకున్నా. ఇది కూడా బాగుంది చూడమ్మా. సంజనకు కూడా తెలియకోకుండా మన చూసి చూసి ఈ ఏంటిది బర్డ్ నెస్ట్ ఫోన్ అంటండి, అంటే అలా ఉంది షేప్ అని చెప్పి దీనికి ఇందులో అది. అవును, అంటే ఇంట్లో పెట్టేసుకోవచ్చా? మాకు అందుకే బతకలేదేమో. లాస్ట్ టైం నేను తెచ్చి దాన్ని ఇప్పుడు ఖాళీ ఖాళీ చేస్తున్నారండి, అంటే ప్లేస్ని అడ్జస్ట్ చేస్తున్నారు, కొత్త స్టాక్ వస్తుందంట.
ఇప్పుడు ఏదో లేదని కాదు, ఎవ్రీ టైమ్ రీఫిల్ అవుతా ఉంటది కదండి. అసలు ఫస్ట్ థింగ్ సమ్మర్ లో ఇంత ఇండోర్ కలెక్షన్ పెడతాం మనం, ఫస్ట్ నర్సరీ ఇదే అంటే చూడటము. అవునండి, జనరల్ గా వేరే దగ్గర నుంచి మూమెంట్ అంత ఉండబట్టే పెట్టుంటారు. మనీ ప్లాంట్ లు కూడా చాలా హెల్దీగా ఉన్నాయండి. ఈ మొక్క ఒకటి తీసుకున్నాను, ఇది కూడా పూర్తిగా ఇండోర్ అని చెప్పారు. వచ్చాక ఊరుకోలేం కదండి, మనసు ఆగదు, చాలా మొక్కలు తీసుకున్నాను. ఏం తీసుకున్నాను ఏంటనేది ఇంటికి వెళ్ళి నాకు చూపిస్తాను. ఇది పూర్తిగా ఇండోర్ అంట, మన క్యాండీ వచ్చి ఉంటుంది దాని నిండా. అంటే లోపల పెట్టేసుకుందాం మనం ఆ స్టెప్స్ ల్యాండింగ్ దగ్గర తీసుకుందాం. వీడియో తీసే మధ్యలో మాటల మధ్యలో తను ఒక మాట అన్నాడు అండి, మేము మెయింటెనెన్స్ కూడా చేస్తామని. చాలా మంది నా కామెంట్స్ లో కూడా అడిగారు, సునీత గారు ఈ వీడియోస్ చేస్తున్నారు కదా, మెయింటెనెన్స్ వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే డీటెయిల్స్ ఇవ్వండి అని చెప్పి. సో తను దాని గురించి తనే చెప్తాడండి. ఇప్పుడు వచ్చి మనం హైదరాబాద్ లో కూడా మొత్తం అంతా ల్యాండ్స్కేపింగ్ కూడా స్టార్ట్ చేసాం ఈ ఇయర్. చిన్న హౌసెస్ కానించి చిన్నది పెద్దది అలాంటిది పెద్దది చేస్తాం, చిన్న చేయమనే ఉంటుంది. ఇప్పుడు ఒక్కొక్కరు చిన్నవి ఉంటే పెద్ద ఉంటుంది, ప్రతి ఒక్కరికి అవైలబుల్ ఉంటుంది. నాలుగైదు మొక్కలు ఉన్నా సరే మమ్మల్ని పంపించడం, ఎంత అవర్స్ అన్ని మొత్తం ఏటీ సెట్ కటింగ్ ప్రూనింగ్ అన్ని చేసేసి నీట్ గా వర్క్ చేస్తారండి. దాని చార్జెస్ బట్టి మన గార్డెన్ బట్టి చార్జెస్ ఉంటాయి. సో ల్యాండ్స్కేపింగ్ ఎవరికైనా కావాలన్నా కాంటాక్ట్ చేయొచ్చండి. మనకి మంత్లీ మెయింటెనెన్స్ కింద గార్డెన్ ని పిలుచుకుంటే చక్కగా వాళ్ళు వచ్చి మట్టి తోవటం దగ్గర నుంచి. మనకి ఇప్పుడు ఫ్యామిలీ తోటలు ఉంటాయి ఫామ్ హౌస్ లో, ఫ్యామిలీస్ కావాలి వాళ్ళకి కూడా కావాలి కదా, అరేంజ్ చేస్తాం మనం మంచి పని చూసి. ఆంధ్ర వాళ్ళు చాలా మంది అడుగుతున్నారు కస్టమర్స్, మెయిన్ ఇదని చాలా మందికి ఎక్కడ అడగాలి తెలియదు కదండి. మా దగ్గర అది కూడా మనం చేస్తాం, సంబంధం లేదని వాళ్ళకి ఇచ్చేస్తాం అడ్రస్ కట్టనే, వాళ్ళు మాట్లాడుకోవచ్చు. కానీ మంచి వాళ్ళని చూసి పెడతాం మా బాధ్యత. ఓకే సూపర్ అండి ఇది ఇంకా. సో మీరు చక్కగా హ్యాపీగా కాంటాక్ట్ చేయొచ్చు మెయింటెనెన్స్ కి. మంత్లీ మెయింటెనెన్స్ కి ఒకసారి పిలుచుకున్నాం అనుకోండి, చక్కగా అన్ని ప్రూనింగ్ చేసేసి మట్టి కదిలిచ్చేసి ఎరువు వేసేసి వెళ్ళిపోతారు. స్ప్రేయింగ్ కూడా ఏదైనా సజెస్ట్ చేసి వెళ్తారు అన్నమాట అది. సో మీకు మంచి న్యూస్ అని అనుకుంటున్నాను. ఇది నర్సరీ చూస్తేనేమో అంత ఉంది మనకు టైం, ఏమో అప్పటికే నాకు తెలిసి ఒక 20 మినిట్స్ వచ్చేసి ఉంటుంది ఇప్పటికే వీడియో. ఇంకొక సెకండ్ పార్ట్ లాగా తీద్దాం అనుకుంటున్నానండి, ఎందుకంటే ఫ్రూట్ ప్లాంట్స్ చాలా వెరైటీస్ కనిపిస్తున్నాయి, అవన్నీ మీకు క్లియర్గా చూపించాలి కనుక. ఇవంటే మనకి మెనూ కూడా ఉంటుంది అన్నట్టు, లైక్ రెస్టారెంట్స్ ఎలా ఉంటుందో స్టార్టర్స్ లాగా. ఇప్పుడు మెనూ తీసుకొచ్చాను, ఒకటి కస్టమర్స్ కి ఏంటంటే తెలియట్లేదండి. ఇప్పుడు సపోజ్ వాళ్ళు 2-3 వెరైటీస్ కోసం వస్తున్నారు, అవి తీసుకెళ్లిపోతున్నారండి, మిగిలిన తెలియట్లేదు కదా అందరికన్నా. కొంచెం మంది నాలెడ్జ్ ఉన్న వాళ్ళు తెలుస్తుందండి యూట్యూబ్ లో చూసి అలాంటి. లైక్ ఇప్పుడు ఏంటంటే మెనూ ఏంటంటే మన దగ్గర నియర్లీ వచ్చే 800 వెరైటీస్ ఉన్నాయి చిన్న ప్లాంట్స్ కాని నుంచి. ఆ 800 కూడా లిస్ట్ అవుట్ చేసి ఒక ఫైల్ మెనూ తీసుకొచ్చాను, ఇప్పుడు ఆల్రెడీ చేసాం అన్నది, అక్కడ మీకు చూపిస్తాను. అది కూడా అది మొత్తం రేట్స్ తో సహా ఉంటుంది, అది చూసుకుంటే మీరు కావాల్సిన మొక్కలు టిక్ చేసి ఆర్డర్ ఇచ్చినా అక్కడ ఆర్డర్ ఇచ్చేస్తే లొకేషన్ పంపించేస్తే చూడాల్సిన అవసరం లేక పంపిస్తాను ఫోన్ ద్వారా. ఇది ఇంకా బాగుందిగా, ఇంకా టెక్నాలజీ ఇప్పుడు పెరుగుతుంది కాబట్టి కస్టమర్స్ కి ఓపిక ఉంటలేదు అన్న. ఇప్పుడు ఇంత అక్కడ నుంచి ఇక్కడ దాకా తిరగాలంటే పెద్ద వయసు తిరగలేరు కదా. ఇప్పుడు ఇంకొకటి చిన్నగా నాకు ఇప్పుడు నువ్వు అన్న తర్వాత ఇప్పుడు సేమ్ మేము ఇక్కడ దాకా రాకుండా అదే మేము వాట్సాప్ లో పంపించేస్తాం. అలా కూడా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉందన్న మంది ఒకటి చెప్తాను, శ్రీ లక్ష్మీ దుర్గ నర్సరీ మొత్తం అన్ని అప్డేట్స్ ఉంటాయి, అవ్వాల్సిందే అప్డేట్ తప్పదు. మరి లైక్ ఇప్పుడు కడియంలో అయితే పల్ల వెంకన్న నర్సరీ ఇవన్నీ పెద్ద పెద్ద నర్సరీలన్నీ కూడా ఇలాగ చేస్తారండి. అంటే బిజినెస్ ఒకటి ప్లస్ అవుతుంది, తెలుస్తుంది కదండి అందరికి కూడా. మెయిన్ ఏంటంటే అండి క్వాలిటీ మొక్కలు మనకు అందుతున్నాయి, అది మనం ఎక్కడైనా రూపాయి పెట్టే కొంటాము, రూపాయి లేకుండా రాదు. కాకపోతే ఏంటంటే మనకు కొన్న మొక్క మనం పెట్టిన రూపాయికి న్యాయం జరగాలి, అది మెయిన్. ఫ్రూట్ ప్లాంట్స్ మీకు సెకండ్ ఎపిసోడ్గా చూపిస్తాను, ఈ రోజుకైతే వీడియో ఇదేనండి. మీకు అడ్రస్ అది క్లియర్గా లొకేషన్ డిస్క్రిప్షన్లో పెట్టాను, అలాగే కామెంట్స్లో కూడా పిన్ చేస్తాను, కన్ఫ్యూజ్ అవ్వకండి. బెంగళూరు కర్నూలు హైవే అన్నమాట, కర్నూలు బెంగళూరు హైవే. సో ఈజీగా రావచ్చు, సింపుల్గా శ్రీ లక్ష్మీ దుర్గా నర్సరీ అని గూగుల్లో లొకేషన్ సెర్చ్ చేసినా వస్తుంది. మరి ఇంకా మీకు ఏమనిపించింది వీడియో అనేది తప్పకుండా కామెంట్స్లో చెప్పండి. నేను హయత్ నగర్ నుంచి ఇక్కడికి వచ్చాను వీడియో చేయడానికి, కేవలం వీడియో చేయడం కోసమే వచ్చానండి. ఇప్పటి నుంచి మొదలుకొని ఈ ఒక్క నర్సరీ అని కాదు, నేను చూపిస్తూ ఉంటాను నాకు ఎక్కడ ఏది వీలైతే అది. మీకు ఎక్కడ దగ్గరలో మీ దగ్గరలో ఉన్నాళ్ళు చక్కగా వెళ్ళి పర్చేజ్ చేయాలి, ఎక్కువ మొక్కలు పెంచాలి అనేది నా ఉద్దేశం. మరి మీకు ఏమనిపించింది అనేది కామెంట్ తప్పకుండా చేయండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని ఆశిస్తూ మీ సునీత.